So good morning, students. So today I'll be discuss the high pass RC circuit for a sinusoidal input applying to the high pass RC circuit. What is the response or what is the gain equation? Similarly, what is the lower cutoff frequency value F1? It can be find out. So for this one, this is the high pass RC circuit diagram already explained in the previous one. This is the capacitor is connected, series connection between input voltage and output voltage, and resistor is connected across the shunt connection. So this circuit allowing only low frequency signals will be stops and high frequency signals will be pass it. And this circuit and high frequency signals pass chaste, low frequency signals will stop chaste. So yala anedi already I explained in the previous one. So you have taken capacitor reactance value this koni. దాని నుంచి మనం ఫ్రీక్వెన్సీ జీరో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ సమ్ ఫైనట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసి మనం కెపాసిటీ ఇనిషియల్గా జీరో ఎఫ్ ఈక్వల్ జీరో అయితే కెపాసిటీ రియాక్టెన్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయింది. దాన్ని బ్లాకింగ్ కెపాసిటెన్స్ కూడా అంటాం. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే కెపాసిటీ రియాక్టెన్స్ తగ్గుతూ ఉంటుంది, ఇన్ఫినిటీ స్లోగా తగ్గుతూ ఉంటుంది. సో తగ్గినప్పుడు మనకి అవుట్పుట్ వోల్టేజ్ కూడా మనకి ఇంక్రీజెస్. ఈ రియాక్టెన్స్ ఎప్పుడైతే తగ్గిందో ఫైనల్గా ఎఫ్ ఈక్వల్ ఇన్ఫినిటీ అయింది అనుకో, వన్ బై ఇన్ఫినిటీ అంటే జీరో, అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది హై ఫ్రీక్వెన్సీ. సో హై ఫ్రీక్వెన్సీ షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇన్పుట్ మొత్తం అవుట్పుట్కి వెళ్ళిపోదు. కాబట్టి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ విల్ బి అలోయింగ్ వితౌట్ అటెన్యుయేషన్, దట్ ఇస్ ద హై పాస్ ఫిల్టర్ మీనింగ్. అంటే సర్టన్ ఫ్రీక్వెన్సీ దగ్గర నుంచి సపోజ్ 10 kHz నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తాయి. బిలో 10 kHz ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ విల్ బి అటెన్యుయేట్స్ ఆర్ స్టాప్స్. నో సైనుసోయిడల్ సిగ్నల్ ఐ యామ్ అప్లైయింగ్. నో ఫైండ్ అవుట్ ది వోల్టేజ్ గెయిన్. సో వోల్టేజ్ గెయిన్ హౌ టు ఫైండ్ అవుట్, హౌ టు సీ అవుట్పుట్ ఇంపెడెన్స్. అవుట్పుట్ ఇంపెడెన్స్ అక్రాస్ రెసిస్టర్, కాబట్టి ఏం రాయాలి చూడండి, ఆర్ బై టోటల్ ఇంపెడెన్స్. వాట్ ఇస్ ద టోటల్ ఇంపెడెన్స్ హియర్? సో 1/CS + R. దాని తర్వాత ఏం రాయాలమ్మా, దీన్ని సింప్లిఫై చేయండి. ఆర్ అనేది కామన్ ఏంటి డినామినేటర్లో, ఆర్ విల్ బి క్యాన్సిల్ అవుట్. సో 1/1 + 1/RCS. ఆ తర్వాత మనకి ఇది ఎస్ డొమైన్లో ఉన్నదాన్ని మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో మార్చాలంటే ఏం రాయాలి, S=jωμR. సో ఈ ఎస్ ప్లస్లో jωμR రాయండి. ఇప్పుడు మనకి గెయిన్ వాల్యూ వచ్చింది. సో ఈ గెయిన్ వాల్యూలో మన డినామినేటర్లో జే ఒమేగా వస్తుంది. ఈ జే అని ఏం చేస్తాం, 1 + 1/jωRC ఉంటుంది. ఈ డినామినేటర్లో జేని న్యూమినేటర్ తీసుకోవాలనేది పైన కింద జేతో మల్టిప్లై చేయండి. ఈ సెకండ్ టర్మ్ డినామినేటర్లో సెకండ్ టర్మ్ అప్పుడు ఏమైంది, J² జే స్క్వేర్ అంటే -1, న్యూమినేటర్లో జే ఉంటుంది. సో 1 - J × 1/ωRC వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ రిప్లేసింగ్ బై న్యాచురల్ ఫ్రీక్వెన్సీ 2πf. తర్వాత ఇప్పుడు మనకు మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేయాలి, మనకి రెక్టాంగులర్ ఫామ్ అంటే X + IY ఫామ్ ఉంది అనుకోండి, దాని మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు √X² + Y². అదేవిధంగా ఇక్కడ మనకి ఏం రాయాలి, √రియల్ పార్ట్² అంటే 1² ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంది, -1/2πfRC² మైనస్ రాసినా ప్లస్ రాసినా 1² కాబట్టి. సో కాబట్టి దిస్ ఇస్ అ గెయిన్ వాల్యూ ఫర్ ది సో హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అప్లై విచ్ ఇన్పుట్ యూఆర్ అప్లైంగ్ sinusoidal input applying. And next one, you have to find out the theta. So this theta is nothing but input waveform will be passing to linear circuit, ante RC circuit pass ayinappudu output waveform how much phase angle will changes. Idantha linear circuit kabatti linear circuit ki input sinusoidal waveform isthe output kuda manaki em vastundi, sinusoidal waveform e vastundi. Only change is amplitude and phase angle. Kabatti aa runde calculate chesam, amplitude అండ్ గెయిన్ క్యాలిటీస్. గెయిన్ ఈజ్ రిలేట్ టు అవుట్పుట్ వోల్టేజ్ V0/VI. అండ్ సిమిలర్లీ ఫేజ్ యాంగిల్, ఇన్పుట్ వేఫామ్కి అవుట్పుట్ వేఫామ్కి హౌ మచ్ ఫేజ్ యాంగిల్ డీవియేషన్ విత్, దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ టెన్ వర్స్ ఆఫ్ ఇమాజిన్ పార్ట్ బై రియల్ పార్ట్. ఇమాజిన్ పార్ట్ అంటే ఎంత, 1/2πfRC, -700 - 800 వచ్చింది. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఎట్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 కనుక్కోవాలి. F1 అంటే ఏంటి, మనకి ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర నుంచి ఈ హై పాస్ ఫిల్టర్ అనేది లెస్ అటెన్యుయేషన్ ఆర్ నో అటెన్యుయేషన్తో ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే 0 to 10 kHz వరకు పాస్ చేయదు, 10 kHz నుంచి ఇన్ఫినిటీ వరకు పాస్ చేస్తుంది. ఆ 10 kHz అనే పాయింట్ F1 అనే దాన్ని ఎలా కనుక్కోవాలి. సో F1 ఈక్వల్ టు యూఆర్ క్యాలిక్యులేటింగ్ ఎట్ F=F1, గెయిన్ వాల్యూ ఈక్వల్ టు 1/√2. సో మ్యాక్సిమం వాల్యూ ఇస్ 1, సో గెయిన్ వాల్యూ 1/√2. అంటే ఈ మోడ్యులస్ ఆఫ్ ఏ వాల్యూ అంటే గెయిన్ వాల్యూ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్ 1/√2కి ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసి దీని నుంచి మనకు న్యూమరేటర్ సేమ్గా డినామినేటర్ను స్క్వేర్ చేసి ఈక్వల్ చేయండి.
सो दाने मन के चूँ एफ वन वाल्यू एफ वन एंत चूँ लोयर कट ऑफ फ्रीक्वेंसी फॉर हाई पास आरसी सर्क्यूट की वन बै टू पाई आरसी इदे विधा मन की लो पास एफ टू वो अगर एफ वन जीरो एफ टू ईक्वल टू वन बै टू पाई आरसी అంటే ఏంటి లో పాస్ అయినా హై పాస్ అయినా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా సేమే కాబట్టి అక్కడ మనం ఎఫ్ టూ అని రాస్తాము అంటే ఎంత ఫ్రీక్వెన్సీ వరకు మనం లో పాస్ ఫిల్టర్ ట్రాన్స్మిట్ చేసింది వితౌట్ అటెన్యుయేషన్ ఇదేంటి ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి హై ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా పాస్ చేస్తాయి వితౌట్ అటెన్యుయేషన్ కాబట్టి దీన్ని స్టార్టింగ్ పాయింట్ కాబట్టి దీన్ని ఎఫ్ వన్ అన్నాం అదేమో ఎండింగ్ పాయింట్ లో పాస్ ఫిల్టర్లో కాబట్టి ఎఫ్ టూ అన్నాం సో ఎఫ్ వన్ ఈక్వల్ టు వన్ బై టూ పై ఆర్సి అండ్ నెక్స్ట్ వన్ I am going to the relationship between the F1 and tilt. F1 and tilt, lower cutoff frequency and tilt. This tilt is 10% change in capacitor voltage. So, here the formula is 0.1 RC equal to pulse width. Now, we have to use RC in this case. 0.1 equal to fractional tilt, 10% of the tilt equal to. So, how much is the pulse width by RC? Then, after that, we have to use F1 equal to 1 by 2 pi RC. ఇప్పుడు దీని నుంచి మనకి వన్ బై ఆర్సీ ఏమైంది ఈ టూ పైన క్రాస్ మల్టిప్లై చేయండి అప్పుడు ఏమైంది వన్ బై ఆర్సీ ఈక్వల్ టు టూ పై ఎఫ్ వన్ సో టూ పై ఎఫ్ వన్ ఇంటూ పల్స్ విత్ ఈ పల్స్ విత్ అంతే ఉంటుంది వన్ బై ఆర్సీ బదులు టూ పై ఎఫ్ వన్ రాసాం ఇదంతా కూడా ఎప్పుడు అప్లై చేస్తాం మనం ఓన్లీ 10% టిల్ట్ ఆర్ లెస్ ఉంటేనే అండ్ టిల్ట్ ఎక్సీడ్స్ 10% అయితే వోల్టేజ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్స్టెడ్ ఆఫ్ లీనియర్ అంటే టిల్ట్ కనుక మనకు 10% కంటే తక్కువ ఉంటే మాత్రమే టిల్ట్ అంటే ఏంటంటే ఇన్పుట్ వేఫామ్ అవుట్పుట్ వేఫామ్ మధ్యలో గ్యాప్ వస్తే ఐ విల్ బి షోన్ ఇన్ ది స్క్వేర్ వేఫామ్ ఆర్ పల్స్ వేఫామ్ వచ్చి చూపిస్తాను టిల్ట్ అంటే సో హియర్ విల్ బి ఎక్స్పోనెన్షియల్ రిలేషన్షిప్ వచ్చింది ఎప్పుడు టిల్ట్ 10% కంటే ఎక్కువ చేంజ్ వస్తాయి అప్పుడు మనం ఫార్ములా రాయాలి వి నాట్ ఈక్వల్ టు వి ఫైనల్ మైనస్ ఆఫ్ వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ ఫార్ములా యూ హెవ్ టు బి అప్లైడ్ అండ్ నెక్స్ట్ వన్ స్టెప్ ఇన్పుట్ applying to which one high pass RC circuit then what is the response so what is the response will be there so this response already so the response already shown here this is the input waveform and these are the three output waveforms enduku manaku mood output waveform lo ichini manam ichini input emo only one input so this is the output waveform varying with respect to time this is the step voltage apply for different time constant this is a very very important one so time constant value ganaka mariste output waveform shape also will changes so whenever time constant ante endi circuit elements em unnai resistor and capacitor so this resistor and capacitor values will changes then time constant rc product will be changes so according the rc value then output waveform will be either exponentially decay either slowly or very fastly likewise will be there so for this one detailed explanation going to the this one so here will be step voltage treated as a constant voltage eppudu man step voltage constant voltage antam t greater than 0 na less than 0 na so greater than 0 whenever step signal amplitude v volts applied to high pass RC circuit then output is equal to at t equal to 0 అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఇనీషియల్గా అంటే టీ ఈక్వల్ టు జీరో ప్లస్ దగ్గర అంటే సమ్ పాజిటివ్ వోల్టేజ్ దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ వి వోల్ట్ సప్లై చేసిన స్టెప్ వోల్టేజ్ దెన్ వాట్ ఇస్ ది అవుట్పుట్ వోల్టేజ్ వాల్యూ అప్పుడు కెపాసిటర్ ఏమైంది సో కెపాసిటర్ కెనాట్ బి టేకెన్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఏంది కెపాసిటర్ సడన్గా ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మొత్తం తీసుకోవచ్చు స్లోగా ఛార్జింగ్ అయితే ఎక్స్పోనెన్షియల్ ఆర్ స్లోలీ బి డిశ్చార్జింగ్ కాబట్టి ఇనీషియల్లీ కెపాసిటర్ ఇస్ నాట్ టేకెన్ ఎనీ వోల్టేజ్ కాబట్టి మొత్తం ఇన్పుట్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ టు అవుట్పుట్ కాబట్టి ఇనీషియల్గా చూడండి ఇక్కడ వి నాట్ ఈక్వల్ ఎంత రాశారు వి నాట్ ఈక్వల్ టు విఐ సో అందుకనే మనం సో యూ హావ్ టు సీ హియర్ ఎట్ టీ ఈక్వల్ టు జీరో వాట్ ఇస్ అవుట్పుట్ వేఫామ్ మ్యాగ్నిట్యూడ్ చూడండి ఎంత ఉందో వి వోల్ట్స్ ఎందుకని కెపాసిటర్ కెనాట్ టేక్ ఎన్ ఎనీ వోల్టేజ్ కెపాసిటర్ ఏమి తీసుకోలేదు ఇన్పుట్ వోల్టేజ్ మొత్తం కూడా అవుట్పుట్కి వి వోల్ట్స్ వెళ్ళిపోయింది కాబట్టి ఇనీషియల్ స్టార్టింగ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎట్ టీ ఈక్వల్ టు జీరో ఈజ్ వి వోల్ట్స్ అండ్ టీ ఈక్వల్ జీరో ప్లస్ అంటే కొంత పాజిటివ్ వాల్యూ ఆఫ్ టైంకి కెపాసిటర్ స్లోగా ఛార్జ్ అవుతుంది కెపాసిటర్ స్లోగా ఎక్స్పోనెన్షియల్గా ఛార్జ్ అవుతుంటే మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఇవ్వాలి ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ వాల్ ఎందుకంటే అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే ఏ వాల్యూ ఆఫ్ టైం దగ్గర కూడా ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు డ్రాప్ అక్రాస్ ది కెపాసిటర్ ప్లస్ డ్రాప్ అక్రాస్ ది రెసిస్టర్ ఈక్వల్ అవ్వాలి సపోజ్ ఇది 5 వోల్ట్స్ అనుకోండి
ఇక డ్రాప్ 2 వోల్ట్స్ అనుకోండి, రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? 3 వోల్ట్స్ ఉంటుంది. సో 5 వోల్ట్స్ ఈక్వల్ టు 2 ప్లస్ 3. సో అదేవిధంగా ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ దిస్ ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు డ్రాప్ అక్రాస్ ది కెపాసిటర్ ప్లస్ డ్రాప్ అక్రాస్ ది రెసిస్టర్. ఇప్పుడు మన కెపాసిటర్ ఏమవుతుంది? స్లోగా ఎక్స్పోనెన్షియల్గా ఛార్జ్ అవుతుంది. కాబట్టి అవుట్పుట్ వేఫామ్ యాంప్లిట్యూడ్ ఏమైంది? అక్రాస్ ద రెసిస్టర్ విల్ బి ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ 1. ఇది ఎక్స్పోనెన్షియల్ ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఇది ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ అవుతూ ఉంటుంది. అందుకని మనకు అవుట్పుట్ వేఫామ్ ఒకసారి చూడండి, ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ 1 విల్ బి షోన్. కెపాసిటర్ ఏమో ఛార్జ్ అవుతూ ఉంటుంది, దిస్ అవుట్పుట్ వేఫామ్ అక్రాస్ ద రెసిస్టర్ కాబట్టి ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ 1. అండ్ నెక్స్ట్ వన్ ఈక్వేషన్. మరి ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ కర్వ్ అని మనకు తెలుసు, ఈ కెపాసిటర్ ఎక్స్పోనెన్షియల్గా ఛార్జ్ అవుతుంది అక్రాస్ ద రెసిస్టర్, ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ 1 అవుట్పుట్ వేఫామ్. మరి ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ 1కి ఈక్వేషన్ ఏంటి? మ్యాథమెటికల్ ఈక్వేషన్. సో దిస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ హౌ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ది ఈక్వేషన్ యూఆర్ యూజింగ్? సీ దిస్ వన్, వి నాట్ ఈక్వల్ టు వి ఫైనల్ మైనస్ ఆఫ్ వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫార్ములా ఎక్కడి నుంచి డెరైవ్ చేసాం మనం? స్టెప్ ఇన్పుట్ అప్లైంగ్ టు హై లో పాస్ ఆర్ సర్క్యూట్, ఈ ఫార్ములా డెరైవ్ చేసాం. సిమిలర్ ఫార్ములా యూఆర్ యూజింగ్ హియర్. సో వి నాట్ ఈక్వల్ టు వి ఫైనల్ మైనస్ ఆఫ్ వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ ఇన్ డీ పవర్ మైనస్ టీ బై ఆర్సి. ఈ ఫైనల్ అంటే ఏంటి? అవుట్పుట్ వేఫామ్ ఎంతవరకు ఫైనల్గా డిశ్చార్జ్ అవ్వగలదు చెప్పండి. ఈ కెపాసిటర్ ఫుల్గా ఇన్పుట్ వోల్టేజ్ వరకు ఛార్జ్ అయింది అనుకోండి, ఇక్కడ 5 వోల్ట్స్ ఇచ్చాం, కెపాసిటర్ కూడా 5 వోల్ట్స్ ఛార్జ్ అయింది, అప్పుడు రెసిస్టర్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అంటే ఫైనల్గా అవుట్పుట్ వోల్టేజ్ మనకి ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఫైనల్ వాల్యూ ఈజ్ 0. అండ్ ఇనీషియల్ వోల్టేజ్ వాల్యూ ఎంత చూడండి, స్టార్టింగ్లో కెపాసిటర్ ఏమి తీసుకోలేదు, కెపాసిటర్ ఏం తీసుకోలేదు, మొత్తం వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ అప్పియర్స్ అక్రాస్ ది రెసిస్టర్, కాబట్టి ఇనీషియల్ వోల్టేజ్ వి వోల్ట్స్. కాబట్టి ఇనీషియల్ వాల్యూ ఈజ్ వి వోల్ట్స్, ఫైనల్ వాల్యూ ఈజ్ 0. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమైతే చూడండి, మైనస్ అండ్ మైనస్ ప్లస్ సైన్. సో వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ వన్ ఫార్ములా ఏంటి చూడండి, వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి ఫార్ములా రాయాలి, ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ 1. అండ్ దిస్ మ్యాగ్నెటిక్ కోల్డ్ వి వోల్ట్స్, కాబట్టి వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి రాసి. అండ్ నెక్స్ట్ వన్ వడిద వి ఫైనల్ వాల్యూ. ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ వి ఫైనల్ అంటే ఏంటమ్మా? ఫైనల్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ టీ కోల్డ్ ఇన్ఫినిటీ. సో టీ కోల్డ్ ఇన్ఫినిటీ అప్పుడు కెపాసిటర్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది? విఐ మీన్స్ ఇనీషియల్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. అండ్ నెక్స్ట్ వన్ పల్స్ ఇన్పుట్. చూడండి మేము ఎంత సింపుల్గా అయిపోతున్నాం, ఒకసారి వన్ సెకండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ డయాగ్రామ్. హియర్ ఆర్సి ఈజ్ వెరీ లార్జ్, అంటే టైం కాన్స్టెంట్ వెరీ లార్జ్. అంటే దాని అర్థం ఏంటమ్మా? ఈ కెపాసిటర్ వాల్యూ చాలా లార్జ్ వాల్యూ, లార్జ్ వాల్యూ కాబట్టి ఏమవుతుంది? స్లోగా ఎక్స్పోనెన్షియల్గా ఛార్జ్ అవుతుంది. సో వన్స్ విల్ బి స్లో ఎక్స్పోనెన్షియల్ బి ఛార్జింగ్, అవుట్పుట్ వోల్టేజ్ ఆల్సో బి స్లోలీ విల్ బి డిశ్చార్జింగ్. కాబట్టి చూడండి, స్లోలీ విల్ బి డిశ్చార్జింగ్. నెక్స్ట్ వన్ ఆర్సి స్మాల్, అంటే కెపాసిటర్ స్మాల్ వాల్యూ. కెపాసిటర్ స్మాల్ వాల్యూ అంటే ఏంది? సమ్మౌట్ విల్ బి ఫాస్ట్లీ ఛార్జింగ్, ఫాస్ట్లీ ఛార్జింగ్ కాబట్టి అవుట్పుట్ వేఫామ్ కూడా ఏమాలి? ఫాస్ట్లీ డిశ్చార్జింగ్, కాబట్టి ఫాస్ట్గా డిశ్చార్జ్ అయ్యింది. దెన్ ఆఫ్ థర్డ్ ఆర్సి ఈజ్ వెరీ స్మాల్, అంటే కెపాసిటర్ చాలా చిన్న వాల్యూ. కెపాసిటర్ వెరీ స్మాల్ వాల్యూ అంటే ఏమైంది? ఫాస్ట్లీ ఛార్జింగ్. ఇది ఎప్పుడైతే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందో అవుట్పుట్ వోల్టేజ్ ఏమైతే ఫాస్ట్గా డిశ్చార్జ్ అయింది. ఎందుకని ఈ రెండు టోటల్ సమ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్, ఇది ఫాస్ట్గా ఛార్జ్ అయింది కాబట్టి ఇది ఫాస్ట్గా డిక్రీజ్ అవ్వాలి. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈజ్ ఫాస్ట్లీ డిశ్చార్జింగ్, అంటే ఆర్సి ఈజ్ వెరీ స్మాల్ కేసులో అవుట్పుట్ వేఫామ్ ఎక్స్పోనెన్షియల్లీ ఫాస్ట్లీ విల్ బి డిశ్చార్జింగ్. దిస్ ఇస్ ద అవుట్పుట్ వేఫామ్స్ ఫర్ స్టెప్ ఇన్పుట్ అప్లైంగ్ హై పాస్ ఆర్సి సర్క్యూట్. అండ్ నెక్స్ట్ ఐ మూవ్ టు ది థర్డ్ ఇన్పుట్, పల్స్ ఇన్పుట్ అప్లైంగ్ టు హై పాస్ ఆర్సి సర్క్యూట్. సో ఇక్కడ ఇందాక టిల్ట్ అని చెప్పాను చూడండి, దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఎస్ టిల్ట్. ఈ డాటెడ్ వన్ ఈజ్ ఇన్పుట్ వేఫామ్, దిస్ అవుట్పుట్ వేఫామ్, ఈ పార్ట్లో వచ్చేదాన్ని టిల్ట్ అంటారు. సో హియర్ విల్ బి అప్ టు టీ ఈక్వల్ టు టీపీ, అంటే ఈ పల్స్ విడుతున్న ఏమంటే మనం 0 నుంచి టీపీ వరకు అప్లై చేసాం పల్స్. సో అప్లై చేసినప్పుడు ఈ టీ ఈక్వల్ టు టీపీ టైం వరకు, లెట్ అస్ ఎగ్జాంపుల్ టీపీ ఈక్వల్ టు 1 మిల్లీసెకండ్ అనుకోండి, ఈ 0 నుంచి 1 మిల్లీసెకండ్ మధ్యలో దిస్ పల్స్ వేఫామ్ ఈజ్ సేమ్ యాజ్ స్టెప్ వేఫామ్. ఎందుకని? దిస్ పల్స్ వేఫామ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఈక్వల్ టు వి వోల్ట్స్, స్టెప్ వోల్టేజ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఈక్వల్ టు వి వోల్ట్స్. నౌ వాట్ ఇస్ అవుట్పుట్ వేఫామ్ హియర్? వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. కాబట్టి సేమ్ ఫార్ములా విల్ బి అప్లయింగ్ హియర్ ఆల్సో, వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి అప్ టు ఇంటర్వెల్ 0 టు టీపీ ఇంటర్వెల్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్టర్ టీ ఈక్వల్ టీపీ తర్వాత ఏమైనా చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ సడన్లీ ఫాలోయింగ్ బై హౌ మచ్ వోల్టేజ్? వి వోల్ట్స్ నుంచి 0 పడిపోయింది ఇన్పుట్ వోల్టేజ్. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కూడా మనకి ఏమవ్వాలి?
So, our instant degra t equal to tp degra, yantaita value undo, that peak value vp. That vp value got yantha decrease avali, v volts decrease avali. Input voltage v volts mana sharanga follow ayindi kabatti, output voltage got v volts follow avali. Endukante capacitor cannot be taking sudden changes. కాబట్టి రెస్ట్ లో వోల్టేజ్ సడన్ గా అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అయితే ఉందో అది వి వోల్ట్స్ ఫాలో అయింది. కాబట్టి ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ చూడండి, విపి మైనస్ వి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ టీపీ బై ఆర్సి. మరి ఇది ఎలా వచ్చింది? ఈ వేవ్ ఫార్మ్స్, మూడు వేవ్ ఫార్మ్స్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ? దాటి కండిషన్స్ దగ్గర ఆర్సి ఫార్ గ్రేటర్ దాన్ టీపీ అంటే కెపాసిటీ లార్జ్ వాల్యూ, టైం కాన్స్టెంట్ లార్జ్ వాల్యూ కంపేర్డ్ టు పల్స్ విడ్త్ అంటే కెపాసిటీ లార్జ్ వాల్యూ. కెపాసిటీ స్లోగా ఛార్జ్ అవుతుంది. ఆ స్లోగా ఛార్జ్ అయితే మనకి ఎలా కనపడుతుంది అంటే లీనియర్గా ఛార్జ్ అవుతుంది. అంటే కెపాసిటీ స్లోగా ఇలా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇలా లీనియర్గా ఛార్జ్ అవుతుంది, అవుట్పుట్ ఏమైంది లీనియర్లీ డిక్రీజెస్ అక్రాస్ ద రెసిస్టర్. సిమిలర్లీ ఆఫ్టర్ టీ ఈక్వల్ టీపీ తర్వాత ఇన్పుట్ వోల్టేజ్ షడన్లీ ఫాలింగ్ టు జీరో వోల్ట్స్, కానీ కెపాసిటీలో ఆల్రెడీ వోల్టేజ్ ఉంది మనకి, ఆ వోల్టేజ్ ఏమవుతుంది డిశ్చార్జ్ అంటే ఇదేమో డిశ్చార్జ్ అంటాం, సారీ ఇది కెపాసిటీ ఛార్జింగ్ అండ్ హియర్ విల్ బి కెపాసిటీ విల్ బి డిశ్చార్జింగ్. కెపాసిటీ డిశ్చార్జ్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ ఏమైతే పెరిగిద్ది అనమాట, అప్ టు మై నెగిటివ్ వాల్యూ నుంచి జీరోకి వెళ్ళిపోతుంది. ఇలా డిఫరెంట్ టైం కాన్స్టెంట్ ఆర్సి ఈజ్ కంపారబుల్ టు టీపీ పల్స్ విడ్త్తో కంపేర్ చేసినప్పుడు, ఆర్సి ఈజ్ వెరీ స్మాల్ అయినప్పుడు, ఆర్సి ఈజ్ వెరీ స్మాల్ అంటే చూడండి కెపాసిటీ చిన్న తక్కువ వాల్యూ కాబట్టి ఫాస్ట్గా ఛార్జ్ అయింది, కాబట్టి రెసిస్టర్లో వోల్టేజ్ ఏమైతే ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోతుంది. సిమిలర్లీ టీ ఈక్వల్ టీపీ దగ్గర కూడా. And now the same thing will be detailed you have to see here. So pulse waveform can be expressed as a combination of mana pulse waveform ante idam this waveform 0 to tp seconds v volts undi. Mari ee pulse waveform ni in terms of unit step function ela rayachu chudandi ok sari. This is the v into u of t ante u of t ante enti unit step function ante magnitude equal to 1 untundi and for t greater than 0 values. కానీ ఇక్కడ V ఇంటూ యూ ఆఫ్ టీ అంటే ఏంటి, ఈ మ్యాగ్నిట్యూడ్ V ఇంటూ 1 వోల్ట్ అంటే V వోల్ట్స్ అయిపోయింది. దిస్ V ఇంటూ యూ ఆఫ్ టీ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ వాట్ ఇస్ ఇంటర్వెల్, 0 టు ఇన్ఫినిటీ ఇంటర్వెల్, బట్ దిస్ విల్ బి సబ్ట్రాక్ట్. అవర్ రిక్వైర్మెంట్ ఈస్ పల్స్ ఇంటర్వెల్ 0 టీపీ ఓన్లీ. అంటే ఏంటి, ఈ టీపీ టైం నుంచి మనకి ఇన్ఫినిటీ వరకు మనకు అవసరంలా, దీన్ని తీసేయాలి V ఇంటూ యూ ఆఫ్ టీలో. మరి దీన్ని తీసేయాలంటే ఏం చేయాలి, టీపీ నుంచి ఇన్ఫినిటీ వరకు యూ టేకెన్ వన్ మోర్ v ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ టీపీ. దీని ముందు మైనస్ అనుకుంటుంది, మైనస్ v ఇంటూ యూ ఆఫ్ టీపీ మైనస్ టీ మైనస్ టీపీ. యూ ఆఫ్ టీ మైనస్ టీపీ అంటే ఏంటంటే యూనిట్ షేప్ ఫంక్షన్ u ఆఫ్ టీ అనేది స్టార్టింగ్ అట్ టీ ఈక్వల్ టు 0. u ఆఫ్ టీ మైనస్ టీపీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, t ఈక్వల్ టు టీపీ సెకండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తర్వాత దీన్ని మల్టిప్లైయింగ్ విత్ మైనస్ v అంటే నెగిటివ్ సైడ్ వస్తుంది. సో మైనస్ v ఇంటూ u ఆఫ్ టీ మైనస్ టీపీ అంటే టీపీ నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఇప్పుడు ఈ ఏరియా అండ్ టీపీ నుంచి ఇన్ఫినిటీ వరకు v ఇంటూ u ఆఫ్ టీలో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకు మిగిలేదు ఏంటి, ఓన్లీ 0 టు టీపీ వరకు మిగిలింది. అండ్ నెక్స్ట్ వన్, 0 టు టీపీ వరకు ఈ పల్స్ వేఫామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ టీపీ కంటే ముందు టైం అంతా ఏంటి, దిస్ లుక్స్ లైక్ ఎ స్టెప్ వేఫామ్. ఈ పల్స్ వేఫామ్ కూడా స్టెప్ వేఫామ్ లాగానే ఉంటుంది. ఎప్పుడు మనకి 0 నుంచి టీపీ ఇంటర్వెల్ వరకు కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ కాబట్టి v వోల్ట్స్ కాబట్టి. కాబట్టి స్టెప్కి మనం ఏదైతే ఆన్సర్ అవుట్పుట్ వేఫామ్ ఈక్వేషన్ రాసామో అదే ఈక్వేషన్. స్టెప్కి ఏమి రాసాం, వీ నాట్ ఆఫ్ టీక్వల్ టు వీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి రాసాం, అదే ఈక్వేషన్ రిటర్న్. నెక్స్ట్ వన్, ఎట్ టీ ఈక్వల్ టు టీపీ దగ్గర, ఎట్ టీ ఈక్వల్ టు టీపీ దగ్గర చూడండి వాట్ ఇస్ ద వాల్యూ, ఎట్ టీ ఈక్వల్ టు టీపీ పాయింట్ సో అవుట్పుట్ వోల్టేజ్ ఏమనుకున్నాం, వీ నాట్ ఆఫ్ టీక్వల్ టు వీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. దీంట్లో స్మాల్ టీ ప్లస్ ఏమి రాయాలి మనం, టీపీ అని రాయాలి. సో వీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీపీ బై ఆర్సి దట్ ఈక్వల్ టు విపీ. సో అక్కడ నుంచి వీ వోల్ట్స్ డిక్రీజ్ అయింది. తర్వాత ఈ దీని కర్వ్ రాయాలి, ఈ కర్వ్ ఈక్వేషన్ ఏమైనా రాయాలి, ఇక్కడ పీక్ వాల్యూ విపి, దీంట్లోంచి వీ వోల్ట్స్ తగ్గింది కాబట్టి వి మైనస్ విపి మైనస్ వి అని రాసాం. తర్వాత దీన్ని ఏమి రాయాలి, ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి అని రాయాలి. కానీ ఎంత టైం ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ, టీపీ టైం ఈజ్ ఆల్రెడీ ఓవర్ కాబట్టి ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ టీపీ బై ఆర్సి దీస్ కర్వ్ ఈక్వేషన్. ఈటికి కూడా అదే ఈక్వేషన్స్ అమ్మ, ఈ రెండింటికి కూడా సేమ్ ఈక్వేషన్స్. సో హియర్ ఆల్సో v నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు v ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి వస్తుంది ఈ కర్వ్ ఈక్వేషన్ 0 టు టీపీ ఇంటర్వెల్లో. తర్వాత ఇక్కడ ఈ కర్వ్ ఈక్వేషన్ విపి మైనస్ v ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ టీపీ బై ఆర్సి కర్వ్ ఈక్వేషన్ ఇక్కడ కూడా అదే వస్తుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది. కానీ దిస్ ద ఫాస్ట్లీ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్లీ డిశ్చార్జింగ్ కాబట్టి ఇయర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ యూ టు సీ. దీన్ని స్పైక్స్ అంటారు, స్మాల్ స్పైక్స్. ఈ స్పైక్స్ మనకు పీక్ టు పీక్ చూస్తే ఎంత చూడండి, 2v ఉంటుంది. కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఇట్, పాజిటివ్ సైడ్ ప్లస్ వి వోల్ట్స్ ఉంది,
negative side minus v. Migata anniti kuda 2v undadu. Carefully you have to observe it. Ikkada positive peak antundi manaki v vastundi. Negative peak antundi takku untadi v kante takku untadi. But spikes will be RC far less than TP condition lo. మనం ఈ పల్స్ వేవ్ ఫామ్ అప్లైన్ హై పాస్ ఆర్ సర్క్యూట్ అయితే అవుట్పుట్ వేవ్ ఫామ్ విల్ బి జనరేటింగ్ స్పైక్స్. ఈ స్పైక్స్ ఎక్కడ యూజ్ చేస్తాం ఈ అప్లికేషన్ అంటే మనం ఏదైనా ఫంక్షన్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ అటువంటి లైట్స్ ఎల్ఈడి లైట్స్ ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి పవర్ ఇచ్చి ఏమంటే ఆఫ్ చేయాలి ఆన్ ఆఫ్ కండిషన్స్. సో లైక్ వైజ్ స్పైక్స్ విల్ బి రిక్వైర్డ్ డిఫరెంట్ టైం కాన్స్టెంట్స్కి ఆర్సీ వాల్యూస్కి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఫర్ హై పాస్ ఆర్ సర్క్యూట్ పల్స్ వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఎలా ఉంటాయి డిఫరెంట్ షేప్స్. ఈ ఆర్సీ వాల్యూని బట్టి అవుట్పుట్ వేవ్ ఫామ్ షేప్ విల్ బి డిపెండ్స్. ఆర్సీ అంటే ఏంటి టైం కాన్స్టెంట్ ఆఫ్ ది సర్క్యూట్. అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ వన్ ఐఎమ్ మూవింగ్ టు ది సో పల్స్ ఇన్పుట్ దెర్ ఇస్ అ పాజిటివ్ ఏరియా అండ్ నెగిటివ్ ఏరియా ఆఫ్ ది అవుట్పుట్ వేవ్ ఫామ్ ఆల్వేస్ బి ఈక్వల్. అంటే ఏంటమ్మా పాజిటివ్ ఏరియా నెగిటివ్ ఏరియా అంటే ఏంటి? సీ దిస్ వన్ ఈ జీరో నుంచి టీపీ వరకు ఇదంతా కూడా పాజిటివ్ ఏరియా. తర్వాత టీపీ నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఈ ఏరియా కూడా సేమే. సార్ మరి ఇక్కడ చూడటానికి ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ జీరో టు టీపీ ఇంటర్వెల్లో హైట్ ఎక్కువ ఉంది. బట్ దిస్ లిమిట్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ స్మాల్ టీ కొడు టీపీ నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు. కాబట్టి ఇక్కడ హైట్ తక్కువ ఉన్నా కానీ ఈ విడ్త్ ఎక్కువ ఉంటుంది అప్ టు టీపీ నుంచి ఇన్ఫినిటీ వరకు టైం వేరియేషన్. ఇక్కడ ఓన్లీ జీరో టు టీపీ వరకు. కాబట్టి ఈ పాజిటివ్ ఏరియా ఆఫ్ ది అవుట్పుట్ వేవ్ ఫామ్ ఈక్వల్ టు నెగిటివ్ ఏరియా ఆఫ్ ది అవుట్పుట్ వేవ్ ఫామ్. అండ్ నెక్స్ట్ వన్ సో టైం కాన్స్టెంట్ ఈజ్ వెరీ లార్జ్ అయినప్పుడు. ఒకసారి టైం కాన్స్టెంట్ వెరీ లార్జ్ ఏకేస్తే చూడండి దిస్ వన్ ఈ డయాగ్రామ్లో చూడండి. ఆర్సీ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ టీపీ కండిషన్లో మనకి టిల్ట్ వస్తుంది. ఇందా చెప్పాను నేను టిల్ట్ దిస్ ద టిల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ వేఫామ్ మైనస్ అవుట్పుట్ వేఫామ్. ఈ పార్ట్ని టిల్ట్ అంటారు. సో విల్ బి స్మాల్ అండ్ హెన్స్ ది అండర్ షూట్ విల్ బి ఆల్సో వెరీ స్మాల్ అండ్ ఫర్ టీ గ్రేటర్ దాన్ టీపీ. సో ఇక్కడ అండర్ షూట్ అంటే ఏంటి? దిస్ పార్ట్ ఈజ్ అండర్ షూట్. So, it will be very small for T greater than TP. The rise is towards to zero level. Akkada nunchi TP tarvata em ayyindi? Output waveform exponentially rising and finally going to zero. So, this is the pulse input. And next class, if time unda. So, next class I will be, sorry, another 10 minutes will be there. I will go to the another input. సింపుల్ వన్ సార్ నెక్స్ట్ క్లాస్ విల్ నెక్స్ట్ క్లాస్ తీసుకోమంటావా? సరే సరే సార్. మీన్ వైల్ సో ఎనీ టాపిక్ యూ హ్యావింగ్ డౌట్ విల్ బి దేర్ యూ ఆస్క్ మై ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్ విల్ బి దేర్ యూ ఆస్క్ ఫ్రీలీ యూ ఆస్క్. సో పీపీటీస్ కూడా నేను ఆల్రెడీ ఐ హావ్ సెండ్ టు యువర్ ఎంఎస్ టీమ్స్లో అప్లోడ్ చేశాను. లోపాస్ వరకు మేడం గారు నేను ఇచ్చాము, మేడం కొంత మెటీరియల్ ఇచ్చారు, నేను కొంత పీపీటీస్ యాడ్ చేసి రెండు అప్లోడ్ చేశాం. ఎవరన్నా చూసారా? ఎనీబడి అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 180 ఆర్ 160 స్టూడెంట్స్ మా పీపీటీస్ పంపించాం మీ దగ్గర. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ కానీ నోట్స్ కానీ ఏమీ లేవు కాబట్టి మీరు కాస్త కాస్త చదువుతారు. మీకు దగ్గర మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఉన్నాయి వాళ్ళు కాస్త జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే చివరికి వచ్చినాక చాలా కష్టం అవుతుంది మనకి ఈ పీడీసీ సబ్జెక్ట్. ఫస్ట్లో చాలా ఈజీగా ఉంటుంది, ఫస్ట్ యూనిట్ టు సెకండ్ యూనిట్ కొంచెం ఈజీగా ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్లో కూడా సగం వరకు. తర్వాత మల్టీవే బ్రేడ్స్ కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది ఎక్కువ. కొంచెం జాగ్రత్తగా చదవండి. ఫస్ట్ 3 యూనిట్స్లోనే మనం పాస్ అయ్యేది డిసైడ్ అవుతుంది అనమాట, కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ యూనిట్ సమ్ విల్ బి టిపికల్, వన్స్ యూ అండర్స్టూడ్ వెరీ ఈజీ. అర్థం అవ్వకపోతే ఏంటి సార్ అన్నీ లోపాస్ ఆర్సీ అంటే ఓన్లీ రిజిస్టర్ కెపాసిటీ ఉన్నాయి, ఈ వేవ్ ఫామ్స్ ఇస్తే ఎలా మ్యాథమెటికల్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలి? సో కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు